నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఆరవ రోజు కథ కార్తీక పురాణం నిన్నటి కథలో సుదర్శన చక్రం దూర్వాస మహాముని తరుముకుంటూ వెళ్ళడం ఆ సుదర్శన చక్రాన్ని తప్పించుకుంటూ దూర్వాసుడు పరుగులు పెట్టడం కథను విన్నాం కదా మరి ఈరోజు మిగిలిన కథ విందాం ఈ విధంగా అత్రి మహాముని అగస్థ్యునితో దూర్వాసుడి కోపం వల్ల కలిగిన అవస్థ గురించి చెప్పి కథా వృత్తాంతాన్ని ఇలా చెప్తున్నాడు సుదర్శనం తరుముతుండగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకం భువర్లోకం పాతాళం సత్యలోకం ఇలా అన్ని లోకాలు తిరుగుతూ తనను రక్షించేవారెవరూ లేకపోవడంతో వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ ఓ వాసుదేవా పరంధామ జగన్నాథ శరణాగత రక్షక నన్ను రక్షించు నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చెయ్యదరిచాను నేను బ్రాహ్మణుడనై ఉండి ముక్కోపినై మహాపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడగు భృగు మహర్షిని హృదయంపై తన్నినా సహించావు ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలంపై కనిపిస్తుంది ప్రశాంత మనస్కుడవై అతణ్ణి రక్షించినట్టే కోపంతో నీ భక్తునికి శాపం పెట్టిన నన్ను కూడా రక్షింపము నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తోంది దాని బారి నుంచి నన్ను కాపాడు అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుడిని అనేక రకాలుగా వేడుకున్నాడు దూర్వాసుడు అహంకారాన్ని వదిలి ప్రార్థించడంతో శ్రీహరి చిరునవ్వుతో దూర్వాస నీ మాటలు యదార్థాలు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు నిన్ను చూసి భయపడకుండా ఉండేవారు ముల్లోకాల్లోనూ లేరు నేను చే బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింస కలిగించను ప్రతి యుగంలోనూ గో దేవ బ్రాహ్మణ సాధు జనులకు సంభవించే ఆపదను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తాను నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు కానీ నేను శత్రువుకైనా మనోవాక్కాయాలలో సైతం కీడు తలపెట్టను ఈ ప్రపంచంలో ప్రాణి సమూహం నా రూపంగానే చూస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు అలాంటి నా భక్తుడిని నీవు అనేక విధాలుగా దూషించావు నీ ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి అతిథివై వచ్చి కూడా నేను వేళకు రానట్టయితే ద్వాదశి ఘడియలు దాటకుండా నువ్వు భోజనం చెయ్యమని చెప్పలేదు అతడు వ్రతభంగానికి భయపడి నీ రాక కోసం ఎదురు చూసి జలపానం మాత్రం చేశాడు అంతకంటే అతడు అపరాధమేం చేశాడు చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతిని పవిత్రతను చేకూరుస్తుంది కదా జలపానం చేసినంత మాత్రాన నా భక్తుడిని దూషించావు కదా అతను వ్రతభంగం కాకూడదనే జలపానం చేశాడే తప్ప నిన్ను అవమానించాలనే ఉద్దేశ్యంతో కాదు కదా నీవు మండిపడుతున్నా దూషిస్తున్నా అతను బతిమాలి నిన్ను శాంతింపచేసేందుకు ప్రయత్నించాడే తప్ప ఆగ్రహించలేదు ఆ సమయంలో నేను అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను నీ శాపం అతనిలో ఉన్న నాకు తగిలింది నీ శాప ఫలంతో నేను పది జన్మలు అనుభవిస్తాను అతను నీ వల్ల భయంతో నన్ను శరణు వేడాడు కానీ తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపాన్ని అతను వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో ఒకడు భక్తుల్లో శ్రేష్ఠుడు అతను నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అలాంటి వాడిని అకారణంగా దూషించావు అతన్ని నిష్కారణంగా శపించావు అయితే నీవేమీ చింతించకు ఆ శాపాన్ని నేను స్వీకరిస్తాను లోకోపకారానికి వాటిని నేను అనుభవిస్తాను అదెలాగంటే నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పాన్ని రక్షించేందుకు సోమకుడనే రాక్షసుణ్ణి చంపేందుకు మత్స్య రూపం ధరిస్తాను మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతారు ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా నేను కూర్మ రూపం ధరించి నా వీపున మోస్తాను వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుడిని వధిస్తాను నరసింహ అవతారమెత్తి ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకసిపుణ్ణి శిక్షిస్తాను బలిచక్రవర్తి వల్ల ఇంద్ర పదవి కోల్పోయిన దేవేంద్రుడికి సింహాసనాన్ని తిరిగి ఇప్పించేందుకు వామన అవతారం ఎత్తుతాను బలిని పాతాళానికి తొక్కేస్తాను భూభారాన్ని తగ్గిస్తాను అలాగే లోక కంఠకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడినై జన్మిస్తాను ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా కలియుగాంతంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అనే పేరుతోనూ జన్మిస్తాను కల్కి అవతారంలో అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషులను మట్టు పెడతాను నీవు అంబరీషుడికి శాపన్ రూపంలో ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను నా దశావతారాలను సదా స్మరించేవారి పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఇది అక్షర సత్యం అని చెప్పాడు కార్తీక మహత్యంలోని ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం